السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ఇస్లాంలో అల్లా సుబ్హానహు వ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా మనకి ఖురాన్ మరియు హదీసుల జీవన మరియు ఆరాధన పద్ధతులు తెలియజేసి ఉన్నారు. మరి యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు ఒక విషయం చెప్తూ ఉండగా విన్నాను అని అబూ హురైరా రజుల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైనా సరే ఒక రోడ్డు మీద ఒక దారిలో వెళ్తూ ఆ దారిలో ఉన్న రాయి కానీ ఒక ముళ్ళ కంచె కానీ ఏదైనా ప్రమాదకరమైన ఏదైనా ఉంటే దాన్ని కనుక తొలగిస్తే అల్లా సుబ్హానహు వ తాల వారి యొక్క పాపాలను ఆ యొక్క పని చేసినందుకు వారి యొక్క పాపాలని క్షమిస్తాడు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారని ఈ యొక్క సహాబా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి దారిన నడిచిపోతూ ఉంటే దారిలో ఒక ముళ్ళ కంచె కనపడి ఉండడం చూసి అతను దాన్ని తీసి పక్కన పారేసినందుకు అతను చేసిన ఈ యొక్క పుణ్యకారాన్ని అల్లా స్వీకరించి అతన్ని మన్నించాడు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇలా రోడ్డు మీద కానీ ఒక దారిలో కానీ ఒక రాయి కానీ ఒక ముళ్ళ కంచె కానీ ఒక మొలలో మేకులు కానీ ఇంకేదైనా ప్రమాదకరమైన ఉంటే వాటిని తీయటం ఎంత పుణ్యమో, మరి వాటి ద్వారా పుణ్యాలే కాకుండా పాపాలు కూడా క్షమించబడతాయని మరి ఇస్లాం తెలియజేస్తూ ఉంది. మరి ఒక గుంత పడి ఉంటే ఆ గుంతని పూడ్చివేయటం కానీ, ఒక మ్యాన్హోల్ ఓపెన్ ఉంటే ఆ యొక్క మ్యాన్హోల్ని మరి మూసివేయటం కానీ, అక్కడ మ్యాన్హోల్ ఉందని ప్రజలకి తెలియచేయటం కానీ, లేదా ప్రజలకి హాని కలిగించకుండా ఇబ్బంది కలిగించకుండా రోడ్ల మీద ఫంక్షన్లు పార్టీలు లేదా మన కార్యక్రమాలు ఇటువంటి రోడ్డు మధ్యలో రోడ్డుని బ్లాక్ చేసి మనం ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా ఇతరులకి ఇబ్బంది కలిగించకుండా ఉంటే ఇది పాప ఇది అల్లాని మెప్పించడం కోసం ఒక పుణ్యకార్యంతో పాటుగా మన పాపాలు కూడా క్షమించబడతాయనే విషయం దీంట్లో దాగి ఉంది. అల్లా సుబ్హానహు వ తాలా మనందరికీ ఖురాన్ మరియు హదీసుల ప్రకారం జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.